ఒకవైపున రజనీకాంత్ పార్టీ పెట్టినటువంటి సందర్భంలో ఆ పార్టీ భారతీయ జనతా పార్టీని తెర వెనక నుండి నడిపిస్తోంది ఇటు డిఎంకేని దెబ్బ కొట్టడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడల్లో అదొకటి అలగిరిని డిఎంకే నుండి దూరం చేసి ఆయనతో ఒక పార్టీ పెట్టించడం దాంతోపాటుగా ఏఏ డిఎంకే ఒక్కటే గెలవలేదు కాబట్టి రజనీకాంత్తో పెట్టించి ఈ డీఎంకేకి వచ్చేటువంటి ఓట్లని చీల్చి అటు ఇంకొక పార్టీ నడిపించడం ఇట్లా సీన్ క్రియేట్ చేస్తుందన్నటువంటిది అక్కడ విపక్షాలు ఎస్పెషల్లీ డిఎంకే లాంటి వాళ్ళు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ను రాధాకృష్ణం చెప్పడం భారతీయ జనతా పార్టీకి ఇందులో ఎట్లాంటి ప్రమేయం లేదు రజనీ లాంటి నాయకులు రావడం మంచిదే తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకోవాలి రావాలని భావిస్తున్నాం మేము ఎట్లాంటి పొత్తు పెట్టుకోవట్లేదు ఆయన ఎదగాలని కోరుకుంటున్నాం అదే సందర్భంలో కమల్ హాసన్ రజనీకాంత్తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం కాకపోతే చర్చలు జరపాల్సి ఉంది ఇక్కడ ఇద్దరిది కూడా కంప్లీట్ డిఫరెంట్ సిద్ధాంతం ద్రవిడ సిద్ధాంతపు వారసత్వంగా డిఎంకేకి సోదర పార్టీలాగా అనేకంటే కూడా మరింత తీవ్రమైనటువంటి పెరియార్ సిద్ధాంతమా లేదా మతపరమైనటువంటి సిద్ధాంతం ఎంఐఎంతో కలిసి సాగబోతున్నాడు కమల్ హాసన్ అదే సందర్భంలో హిందుత్వ సిద్ధాంతంతో వస్తున్నటువంటిది రజనీకాంత్ ఈ ఇద్దరి మధ్య పొత్తు అయితే అసాధ్యం అన్నటువంటి కాన్సెప్టే ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ రజనీకాంత్ల కలయిక కూడా సాధ్యం కాదని చెప్తూ ఉన్నారు ఏం జరుగుతూ చూడాలి